సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం మనకి డిఎస్సికి రిలేటెడ్ గా ఉపాధ్యాయు పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఉపాధ్యాయులకు సంబంధించి డిఎస్సి రిలేటెడ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈ వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది డబుల్ ధమాకా అనే మెయిన్ టైటిల్ తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ షెడ్యూల్ ఖరారు చేయడం రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా ఏకోపాధ్యాయ పాఠశాలకు మంగళం పాడుతున్నట్టు కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇకపై మనకి ఏకోపాధ్యాయ పాఠశాలలు అయితే ఉండవు తప్పనిసరిగా ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులైతే ఉండి తీరాల్సిందే దీనికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు దానికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఏకోపాధ్యాయ పాఠశాలకు మంగళం పాడుతూ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు సక్రమంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసిందంటూ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు విద్యా హక్కు చట్టం పగడ్బందీగా అమలు ఇక్కడ బదిలీల ప్రక్రియ రేషనలైజేషన్ ప్రారంభం స్ఫూర్తిదాయకంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాల్లో చూసినట్లయితే ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల చేరిక అనేది గణనీయంగా పెరిగింది ఒకసారి మీ లోకల్లో ఉండే పాఠశాలను మీరు పరిశీలన చేసినట్లయితే మనకి గతంలో ఉన్న జాయినింగ్స్ కంటే ప్రస్తుత జాయినింగ్స్ అనేవి గణనీయంగా పెరిగి ఈ నేపథ్యంలో మనకి ఉపాధ్యాయుల కొరత అనేది భారీగా ఏర్పడుతుంది ఈ భారీగా ఏర్పడిన ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా కూడా డిఎస్సీని నిర్వహించవలసిన అవసరం అయితే ఉంది ఆల్రెడీ పోలీస్ శాఖలో నోటిఫికేషన్లకు సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారు మొత్తం ఇరవై ఆరు వేల పోస్టులను నాలుగు విడతల్లో ఆరు వేల ఐదు వందల పోస్టులు చొప్పున సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పేసి క్లియరెన్స్ అయితే ఇచ్చారు అయితే మనకి డిఎస్సికి సంబంధించి కూడా భారీ సంఖ్యలోనే ఖాళీలు అయితే ఉన్నాయి ఈ ఖాళీలను కూడా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ భర్తీ చేస్తుంది చేయవలసిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ప్రకటించవలసిన అవసరం కూడా ఉంది నిద్రపోతున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు మేల్కొని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అట్టకు సంబంధించి నోటిఫికేషన్ కూడా తక్షణమే ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి హ్యాష్ ట్యాగ్ వివాన్ మెగా డిఎస్సి అని చెప్పేసి ఎక్కడ కూడా గ్యాప్లు లేకుండా కామెంట్ రూపంలో కామెంట్ అయితే తెలియజేసి మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా రాయండి ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే పాఠశాల విద్యాశాఖ డిసెంబర్ లోపు కానీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న లక్ష మంది తరఫున ట్విట్టర్లో ట్రెండ్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లో అకౌంట్లు క్రియేట్ చేసుకుని డిసెంబర్లో భారీ సంఖ్యలో ట్రెండ్ అయితే చేద్దాం హ్యాష్ ట్యాగ్ వివాన్ ఏపీ మెగాడిఎస్సి హ్యాష్ ట్యాగ్ వివాన్ టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక మంచి రెండు హ్యాష్ ట్యాగ్లను అయితే తయారు చేసి వాటిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ట్రెండ్ చేస్తూ మన అభిప్రాయాలను అయితే స్పష్టంగా ట్విట్టర్లో ట్రెండ్ చేద్దాం ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ప్రభుత్వం ఇంతవరకు తెచ్చుకోదు ఖచ్చితంగా మనకి ఈ లోపే క్లియరెన్స్ అయితే ఇస్తారు క్లియరెన్స్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఆల్రెడీ తొలి విడత నోటిఫికేషన్ కింద దాదాపు పదిహేను వేల దాకా ఉపాధి అయ్యే పోస్టులైతే భర్తీ చేస్తామని చెప్పేసి దీనిలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే అత్యధికంగా ఉంటాయి ఇక్కడ మనకి ఉపాధ్యాయుల కేటాయింపు ప్రస్తుతం ఈ విధంగా ఉంది ఈ పాఠశాలలో కూడా ఇద్దరు ఉపాధ్యాయులైతే ఉంటారు అరవై మంది విద్యార్థుల నుంచి తొంభై మంది విద్యార్థుల ఉన్నట్లయితే ముగ్గురు ఎస్జీటీ పోస్టులు అయితే ఉంటాయి ఒక పాఠశాలకు సంబంధించి తొంభై ఒక్క మంది విద్యార్థుల నుంచి నూట ఇరవై మంది విద్యార్థుల మధ్య ఉన్నట్లయితే నలుగురు ఎస్జీడీలు అయితే పనిచేస్తారు నూట ఇరవై ఒక్క మంది విద్యార్థుల నుంచి నూట యాభై మంది విద్యార్థుల మధ్య ఉన్నట్లయితే ఐదుగురు ఎస్జీడీలు పనిచేస్తారు నూట యాభైకి పైబడి విద్యార్థులు ఉన్నట్లయితే ఆ పాఠశాలలో మనకి ఒక హెచ్ఎం పోస్ట్తో పాటుగా ఐదుగురు ఎస్జిటీలు అయితే పనిచేస్తారు ఇది మనకి ప్రస్తుతం ఉన్న లెక్క వన్ టూ థర్టీ నిష్పత్తిలో ఉంది ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అయితే ఉన్నాడు కానీ ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని అయితే ప్రభుత్వం తప్పనిసరిగా నియమించాలి అప్పుడు మాత్రమే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మనకి భారీ సంఖ్యలో ఉపాధ్యాయు పోస్టులు అనేవి అవసరమవుతున్నాయి ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని ఎప్పుడైతే నియమిస్తారో మనకి ఖచ్చితంగా ప్రభుత్వం వేల సంఖ్యలో ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేయవలసిన అవసరమైతే వస్తుంది తప్పనిసరిగా దీనికి అనుగుణంగానే ప్రభుత్వం ముందడుగులైతే వేస్తుంది విద్యకు మొదటి ప్రాధాన్యమైతే ఇస్తుంది మీరు గతంలో చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చేరికనే చాలా తక్కువగా ఉండేది కానీ ప్రస్తుతం రానున్న మూడు నెలల్లో చూసినట్లయితే వేల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య అనేది పెరిగింది మీరైతే చెక్ చేయొచ్చు ఒకసారి మీ పాఠశాలకు వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే గతంలో విద్యార్థుల సంఖ్యకి ప్రస్తుతం విద్యార్థుల సంఖ్యకి చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది మనకి ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించి విద్యార్థులకు అందించే ఉపాధ్యాయుడు లేనప్పుడు అక్కడ ఎన్ని సదుపాయాలు ఉన్నా వ్యర్థమే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది మనకి అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో పోలీస్ శాఖకు సంబంధించి ఏపీపిఎస్సి సంబంధించి ఏపీడిఎస్సికి సంబంధించి ఉద్యోగాల క్యాలెండర్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఆ ప్రణాళిక ప్రకారం ఆ సంవత్సరంలో ఆ పోస్టుల భర్తీని అయితే పూర్తి చేస్తుంది మనకి ప్రతి ఏటా కూడా ఉద్యోగాల క్యాలెండర్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ విషయం అయితే గమనించాలి డిఎస్సి కూడా ప్రతి సంవత్సరం నిర్వహించే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి మనకి తొలి విడత నోటిఫికేషన్ కింద దాదాపు పదిహేను వేల దాకా పోస్టులకైతే అయితే నోటిఫికేషన్ వస్తుంది ప్రతి జిల్లాలో కూడా ఎస్జిటి ఖాళీలు అనేవి అత్యధికంగా ఉంటాయి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి తక్షణమే పాఠశాల విద్యాశాఖ క్లియరెన్స్ ఇవ్వాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఈడి బీఈడి అభ్యర్థులు ఆరు లక్షల మంది అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి టెటక్ సంబంధించి క్లియరెన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఇది మరి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన యాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను చాలామందికి ఈ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా తెలియడం లేదు ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కినట్లయితే ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకొక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మన యాప్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గూగుల్ స్టోర్లో మీరు రామ్ రమేష్ అని డైరెక్ట్గా చేసి కూడా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు గూగుల్ స్టోర్లోకి వచ్చి ఆర్ఏఎం రామ్ ఆర్ఏఎంఈఎస్హెచ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఎల్లో కలర్లో వస్తున్న యాప్ కాదు ఇక్కడ కింద చూడండి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి ఏపీ టాటా అని చెప్పేసి వస్తుంది కదా ఈ రెండో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీకు యాప్లో స్టోర్ అయిన ఆప్షన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఓన్లీ ఉపయోగపడే ఆప్షన్ అలా ఒకటే స్టోర్ అయిన ఆప్షన్ ఉంది కదా ఈ స్టోర్ అయిన ఆప్షన్లో మీకు వీడియో కోర్సులు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా బై చేసి వాటిని కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ కవర్ చేసే ఎస్డిటి ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ని అయితే మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ రాయండి ఇప్పటివరకు అరవై టెస్ట్లు అయితే ఉన్నాయి మీకు ఏం లేదు స్టోర్ అయిన ఆప్షన్లో ఎవ్రీ డే ఫ్రీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్ టెస్ట్లు అయితే మీరు రాసేయచ్చు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయవలసిన అవసరమైతే ఇంక ఎవరైతే వీడియో పాఠాల కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పనిసరిగా బై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఏటీఎం లేకపోతే మీ బ్రదర్దో లేదా మీ సిస్టర్దో ఎవరో ఒకరిది యూజ్ చేసుకుని మీరు కోర్స్ అయితే బై చేసుకోవచ్చు ఒకసారి బై చేసినట్లయితే రెండు సంవత్సరాల వరకు కూడా వీడియోలను అయితే చూసుకునే అవకాశం ఉంటుంది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి టెట్ పేపర్ వన్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజీ అయితే అవైలబుల్గా ఉంది ప్రతి ఒక్కరు అది తీసుకునేందుకు ట్రై చేయండి ఎందుకంటే మీకు దాదాపు వెయ్యి వీడియోల దాకా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ కూడా కవర్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఉపయోగపడుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ కూడా మీకైతే ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి అయితే చెక్ చేయండి కొన్ని డెమో వీడియోలు కూడా ఉన్నాయి ఆ డెమో వీడియోలు చూడండి ఆ వీడియోలు మీకు అర్థమైతేనే కోర్స్ బై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెస్ట్లు ఏ విధంగా రాయాలి ఏంటి కథ అనే దాని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను యాప్ ఏ విధంగా యూస్ చేయాలనేది మీకు అర్థం కాకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో చూడండి ఆ వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే అండ్ జై హై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్